ఎగ్జామ్ ప్యాడ్లపై ఎమర్జెన్సీ నంబర్ల అవగాహన ఎస్ఐ శేఖర్ రెడ్డి వినూత్న ఆలోచన ప్రశంస జల్లు కురిపిస్తున్న ప్రజానీకం. ఏమన్నా లోన్స్ ఉన్నాయని చెప్పేసి లోన్ గురించి అని చెప్పేసి లింక్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా డబ్బులు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు ఇంటర్ కావాలంటే ఫలానా మీ కాలేజీలో మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాం, ఎదురుగా మీకు ఇంత పర్సెంటేజ్ వచ్చిన కూడా మీ వైపు వేలు ఇస్తామని చెప్తారు. మీకు ఏమనిపిస్తుంది? అయితే మంచి అమౌంట్ ఉన్నది నాకు ఫ్రీ అంటాడు, ఇరవై వేలు కూడా ఇస్తా అంటాడు. అటు ఫ్రీ ఉన్నది ఇరవై వేలు కూడా ఇస్తా అంటే మీ డాడీకి ఏం చెప్తావు? ఈ ఒక లింక్ పంపించిన డాడీకి ఇలా మీ పేరు, ఊరు, మన ఊరు పేరు, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లాస్ట్ మన అకౌంట్ నెంబర్ చెప్తే సరిపోతుంది. మన అకౌంట్ నెంబర్ ఎందుకంటే ఇరవై వేలు ఇస్తా అన్నాడు కదా బంపర్ ఆఫర్ మన బట్టి. ఇటు ఫ్రీ జాయినింగ్ మంచి స్కూల్లో ఇరవై వేలు కూడా ఇస్తా అన్నట్టు కూడా ఆశతో మీకు లింక్ ఇప్పుడు చేస్తారు. అకౌంట్ నెంబర్ కూడా చెప్తారు, ఎందుకంటే ఇరవై వేలు పడాలి కదా మళ్ళీ అటు ఆశ మనిషికి ఆశ ఉంటుంది కదా. ఆశతో అన్ని నింపేసిన తర్వాత మీ అకౌంట్ ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ ఈ నెంబర్ కాల్ చేయాలి, 1930 కాల్ చేయాలి. అసలు మోసం పోకుండా ఉండడానికి మనం మోసం పోవడానికి ఛాన్స్ ఇవ్వదు. కానీ ఎంత మనం ఉన్నా కూడా ఆపోజిట్ నేరస్తుడు అంటాడు మనకు రెండింతలు ఇంకా ఎక్కువ ఆలోచించేసి మన వీక్నెస్ అతను క్యాచ్ చేసుకుని మన దగ్గర కొంచెం డబ్బులు కొట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెంబర్ కాల్ చేసే ఉంటే మనకు ఇమీడియట్గా ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయో వాళ్ళని అకౌంట్ ఫ్రీ చేస్తారు. ఫ్రీ చేస్తే ఏంటంటే అకౌంట్ని అతను వాడరాదు, అలాగే డబ్బులు విత్డ్రా చేసుకోరాదు అనమాట. అప్పుడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు డబ్బులు మనం రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నెక్స్ట్ 181 ఉమెన్ హెల్ప్లైన్. ఇంట్లో గృహ హింస జరుగుతూ ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి, అదనపు కట్టడం గురించి వేధిస్తూ ఉంటారు, లేకుంటే అత్త మామూలు ఇబ్బంది పెడతా ఉంటారు. అత్త మామూలు కానీ మరిది కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పెడతా ఉంటారు, వాళ్ళకు కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. అటువంటి టైంలో మనకి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు అంటే ఫ్యామిలీ దారిలో ఇబ్బంది ఉన్నప్పుడు గృహ హింసకు గురైనట్లయితే మనకు 181 కాల్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మరీ ఇంపార్టెంట్ ఏది ఉంటే కంపల్సరీ అనుకుంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కౌన్సిలింగ్ చేసిపోతారు, లేదా మీ ముందు కౌన్సిలింగ్ సెంటర్కి రమ్మని చెప్తారు. వాళ్ళు మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎవరన్నా ఇంట్లో ఇబ్బంది ఉంటే గృహ హింస గురైనట్లయితే ఆడవాళ్ళకి సంబంధించిన సేఫ్టీ గురించి ఈ 181 నెంబర్. ఇదివరకు ఎప్పుడైనా కాల్ చేసారా 181కు? ఎప్పుడు చేయలేదు. 181 ఉండదని తెలుసా ఎవరికి? ఎప్పుడన్నా తెలుసా? తెలుసా మీకు? తెలిస్తే గుడ్, తెలుసుకోండి. మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పేసి ఎట్లా ప్యాన్ ఇస్తున్నావు అని చెప్పేసి దీనిపైన స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనకు చైల్డ్ లైన్ కూడా ఉంది, 1098. దీనికి ఎప్పుడైనా కాల్ చేసారా? కాల్ చేయాలి. ఈ నెంబర్ తెలుసా? 1098 తెలుసా? ఎవరికైనా గుర్తుండదు, ఎవరికైనా చూసి ఉండదు, కానీ ఎప్పుడు వాడలేదు. ఇది ఎప్పుడు వాడాలంటే